Hey guys, this is Deepak here. I welcome you all to Indian Kannadiga YouTube channel to learn Kannada using Telugu. I've done videos on the same thing. You can check the previous videos to learn Kannada using Telugu. Please hit like, share and subscribe. Keep visiting to learn more. Randi manam Kannada nerchukundam Telugu vaadukoni. Oka story narrate chestanu ee roju. Story chesu స్టోరీతో మనము కన్నడ నేర్చుకుందాం. ఒకరోజు ఒక భీమ మరియు ఏనుగు బైక్ రైడ్ వెళ్తాయి. ఒందిన బైక్ రైడ్ హోగ్తవే. ఒకరోజు ఒంది దిన ఒక చీమ ఒందు ఇరువే మరియు మత్తు ఏనుగు ఆనే బైక్ రైడ్ వెళ్తాయి. బైక్ రైడ్ హోగ్తవే. ఒకరోజు ఒక చీమ మరియు ఏనుగు బైక్ రైడ్ వెళ్తాయి. ఒందిన ఒందు ఇరువే మత్తు ఆనే బైక్ రైడ్ హోగ్తవే. కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత యాక్సిడెంట్ అవుతుంది. కానీ ఆదరే కొంచెం స్వల్ప దూరం దూర వెళ్ళిన హోదానంతర వెళ్ళిన హోదా తరువాత నంతర యాక్సిడెంట్ అపఘాత అవుతుంది ఆగుతే. కానీ కొంచెం దూర వెళ్ళిన తర్వాత యాక్సిడెంట్ అవుతుంది. ఏదైనా మిస్టేక్స్ ఉంటే నేను రాసినప్పుడు ఐఎమ్ రియలీ సారీ ఫర్ దాట్. I'll try to rectify. I'll try to learn more. Adare kani, I can't give you 100% accuracy. Okay. Kani adare koncham solpa duram vellina tarvata hodnantara apagata agutte accident avutundi. Aa time ki akkada holy shit. మిక్స్ అయిపోయింది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇది ప్రీవియస్ వీడియో ఒక స్లైడ్ వచ్చింది దీంట్లో. అదే స్వల్ప దూరం అవుతున్నంతర అపఘాత ఆగుతాయి. ఏనుగకి తలకాయని విరిగిపోతుంది కానీ చీమకి ఏమవ్వదు. ఏనుగకి తలకాయ విరిగిపోతుంది కానీ చీమకి ఏమవ్వదు. విరిగిపోతుంది అంటే ఐ థింక్ ఇట్స్ గెట్ బ్రేక్. నేను ట్రాన్స్లేట్ చూసుకొని గూగుల్ ట్రాన్స్లేట్ చూసుకొని ఇది వర్డ్ పెట్టాను. మిస్టేక్స్ ఇది ఏదైనా మిస్టేక్ ఉంటే కరెక్షన్ చెప్పండి కామెంట్స్లో. ఏనుగకి తలకాయ విరిగిపోతుంది కానీ చీమకి ఏమవ్వదు. ఏనుగకి ఆనగే తల వడదు తలకాయ విరిగి తలే తలకాయ విరిగి వడదు పోతుంది హోగుతే. కానీ ఆదరే చీమకి ఇరువేగే ఏమవ్వదు ఏను ఆగల్ల. ఎందుకంటే చీమ హెల్మెట్ పెట్టుకుంటుంది. ఎందుకంటే ఇరువే చీమ హెల్మెట్ పెట్టుకుంటుంది ఆకిరుతే. తర్వాత ఏనుగు ఏమో హాస్పిటల్కి అడ్మిట్ చేస్తారు. కానీ పక్కల్లో చీమ కూడా అడ్మిట్ చేస్తారు ఎందుకు. తరువాత నంతర ఏనుగు ఆనే ఏమో ఏనో ఆసుపత్రియల్లి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు దాఖలిస్తారే. కానీ ఆదరే పక్కదల్లే చీమ కూడా ఇరువే కూడా అడ్మిట్ మాడతారే ఎందుకు యాకే. తరువాత ఏనుగు నంతర ఆనే ఏనో ఆసుపత్రియల్లి దాఖలిస్తారే ఏమో అడ్మిట్ చేస్తారు. కానీ ఆదరే పక్కదల్లి ఇరువే కూడా అడ్మిట్ మాడతారే యాకే. చీమ కూడా అడ్మిట్ చేస్తారు ఎందుకు. ఎందుకంటే చీమ ఏనుగకి రక్తదానం చేయాలని. ఎందుకంటే చీమ ఇరువే ఆనెగె ఏనుగకి రక్తదానం చేయాలి అని. రక్తదానం మాడలి అంత. చూడండి మా చీమ పెద్ద హార్ట్ ఉంది చీమకి, అందుకే అది డొనేట్ చేయాలని వచ్చింది. ఎందుకంటే యాకేంద్రే చీమ ఇరువే ఆనెగి రక్తదానం చేయాలని. ఆనెగి రక్తదానం మాడలి అంత. ఒక గ్లాన్స్ చేద్దామా మనం ఇంకొకసారి. ఒకరోజు ఒక చీమ మరియు ఏనుగు బైక్ రైడ్ వెళ్తాయి. ఒందిన ఒంది ఇరవై మొత్తం ఆనే బైక్ రైడ్ హోగ్తవే. కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత యాక్సిడెంట్ అవుతుంది. అదే స్వల్ప దూరం హోద్దంతర అపఘాత ఆగితే ఆ టైంకి అక్కడ ఓ షెట్ ఇది వచ్చి ఓకే స్కిప్ ఇట్. ఏనుగకి తలకాయ విరిగి పోతుంది కానీ చీమకి ఏమవ్వదు. ఆనగ తలవడతోగుతే ఆదరే ఇరువేగే ఏనూ ఆగల్ల.
ఎందుకంటే చీమ హెల్మెట్ పెట్టుకుంటుంది. చూడండి, హెల్మెట్ పెట్టుకోవాలి, వేర్ హెల్మెట్ వైల్ డ్రైవ్. ಯಾಕೆ ಅಂದರೆ ಇರುವೆ ಹೆಲ್ಮೆಟ್ ಹಾಕಿರುತ್ತೆ. ತರ್ವಾತ ಏನಗೋ ಏಮೋ ಹಾಸ್ಪಿಟ್ಲಿಗೆ ಅಡ್ಮಿಟ್ ಚೇಸ್ತಾರು, ಕಾನಿ ಪಕ್ಕಲ್ಲು ಚೀಮ ಕೂಡ ಅಡ್ಮಿಟ್ ಚೇಸ್ತಾರೆ. ಎಂದಿಗು ನಂತರ ಆನೆಗೇನೋ ಆಸ್ಪತ್ರೆಲಿ ದಾಖಲಿಸ್ತಾರೆ, ಅದು ಓಕೆ. ಆದರೆ ಪಕ್ಕದಲ್ಲಿರುವ ಇರುವೆ ಕೂಡ ಅಡ್ಮಿಟ್ ಮಾಡ್ತಾರೆ. ಯಾಕೆ? ಎಂದುಕಂಟೆ ಚೀಮ ಏನುಗಕ್ಕೆ ದಕ್ತದಾನ ಚೇಯಾಲಿ ಅನಿ. ಯಾಕೆ ಅಂದರೆ ಇರುವೆ ಆನೆಗೆ ರಕ್ತದಾನ ಮಾಡಲಿ ಅಂತ. Thank you so much for learning, guys. Hit like, share and subscribe. Do not forget hit the bell icon to get new notification. Jai Kannada, Jai Telugu Talli. Stay happy, be happy. Jai Hind.